కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకటించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది బీజేపీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు బీజేపీ నేతలు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి హనుమాన్ చాలీసా పఠించారు. బీజేపీ నేతలు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు బీజేపీ నాయకులు. హనుమాన్ చాలీసా పట్టణానికి సిద్ధమైన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కాసేపు తోపులాటలు జరిగింది. బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే తెలంగాణలో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ మతపరమైన అంశాలను బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఎక్కడో కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్య పంతాలో గెలవలేకపోతున్నాం, ఓడిపోతున్నాం అని చెప్పిన ఫ్రస్ట్రేషన్ లో ఎన్నికల వాతావరణంలో ఇక్కడ తెలంగాణ లబ్ధి పొందాలని చెప్పిన ఆలోచనతోటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడానికి కోసం ఇక్కడికి రావాలని చెప్పినటువంటి ఆలోచనే దుర్మార్గం అని మేము చెప్తా ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసం మతాల పేరిట విభజిస్తూ భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నమాట. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు యత్నించారు బీజేపీ నేతలు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు బీజేపీ నాయకులు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ అనేది మతోన్మాద చర్యకు ఊతమిస్తూ సంస్థలను పెంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు అందరము చేద్దామని శాంతియుతంగా కదిలితే అధిక పార్టీకి కొమ్ము కాసేటటువంటి ఆ పోలీస్ సోదరు ఇప్పటి మీరు వాళ్ళ కోసం ఎందుకు. ఖమ్మంలో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ ఆఫీస్ ముందు హనుమాన్ చాలీసా పారాయణానికి బీజేపీ కార్యకర్తలు బయలుదేరారు. బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఆఫీస్ నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు పోలీసులు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, దానిని మేనిఫెస్టోలో పెట్టడం, దేశాన్ని కాపాడేటువంటి బజరంగ్ దళి సంస్థను రద్దు చేస్తామంటాం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ దళం రద్దు చేస్తాం, ఆంజనేయ స్వామిని పూజించకుండా ఉండేటి చేస్తాం. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేరితే దేశ వ్యతిరేక శక్తులుగా దేశ ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మిగలటానికి సిద్ధంగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ లో ఆందోళనకు దిగారు బీజేపీ నాయకులు. కర్ణాటక కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పిఎఫ్ఐ అనే ఉగ్రవాద సంస్థను కూడా గతంలో నిషేధిస్తే దాన్ని మళ్ళీ దాన్ని చేర్చుకుంటామని, ఆ యొక్క నిషేధాన్ని ఎత్తివేస్తామని చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుందా, లేదంటే ఇతర దేశాల కొరకు ఉగ్రవాదుల కోసం పనిచేస్తుందో మాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ తీరు మారకుంటే భవిష్యత్తులో రాజకీయంగా మరింత నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు బీజేపీ నాయకులు.